Hi friends, welcome to Atta, Kodalla, Vantillu. Ee roju mano menappapputo sunnundalu bellam vesi chesukundam. Chaala taste ga untayi. Adi nenu ee glass tho rendu glassulu menappugullu teesukunnanu. Koncham koncham veyinchukundam. Slow ga oka 3-4 minutes varaku ila slow ga veyinchukovali. Anta erraga veyinchukunte anta baaguntayi. Bellam kada bellam vestam gatti ఎర్రగా వేయించుకోండి. ఇలా స్లోగా వేయించుకుందాం. చూసారు కదా ఇలాగా బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా కొంచెం వైట్గా ఉన్నాయి కదా, మరి కొంచెం సేపు వేయించుకుందాం. ఇలాగా బ్రౌన్ కలర్గా వచ్చాయి కదా, ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇలాగా ప్లేట్లోనే చల్లా పెట్టుకోవాలి. మిగిలినవి కూడా అలాగే వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించాలి. కొంచెం ఓపికగా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తాయి. లోపల వరకు కూడా వేగుతాయి. ఇలాగా మొత్తం మనం రెండు గ్లాసులు తీసుకున్నాం. ఈ గ్లాస్తో ఎంత మినపగుళ్ళు తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఈ వేయించినవి ఒక మిక్సీ గిన్నె తీసుకొని చల్లారిన తర్వాత మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా వేసుకుంటాం. చూసారా ఇలాగా మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇది ఒక దాంట్లో తీసుకుందాం. మనం వేయించిన అన్ని కూడా చల్లారాయి కదా, అవి కూడా పౌడర్ చేసుకుందాం. ఇలాగా అంతా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి వేడి చేసుకుందాం. మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి వేడి చేసుకోండి. ఉండ అయ్యే వరకు మనం నెయ్యి పోయాలి అందులో. ఒక 200 గ్రాములైనా పడుతుంది. ఇది కొంచెం వేడి చేసుకుందాం. కొంచెం వేడిగా ఉంటే మనకి బెల్లం కరుగుతుంది. అందుకోసం నెయ్యి వేడెక్కింది, దించుకుందాం. మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఇదంతా ఇలా ప్లేట్లో వేసుకోండి. ఒక పెద్ద ప్లేట్లో వేసుకుంటే ఇందులోనే మనం అందులో చుట్టుకోవచ్చు, ఎక్కువ ప్లేట్లు అవ్వకుండా. బెల్లం అంతా ఇలా కొంచెం గుండగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనము కొలత తీసుకున్నాం కదా గ్లాసు, ఈ గ్లాస్ తోటే కొలత కొలుచుకోండి. బెల్లం కూడా ఇలా వేసుకోవాలి. ఇదిగో 2 తీసుకున్నాం కాబట్టి 2 వేసుకుందాం. ఇదిగో 2 పంచదారతో చేసుకోవాలంటే పంచదార కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన వీడియోస్లో ఉంటాయి, చూడండి కావాలంటే. ఇప్పుడు నెయ్యి తీసుకుందాం. మనం మరిగించి ఉంచుకున్న నెయ్యి ఇలా వేడి చేస్తే బెల్లం కొంచెం కరుగుతుంది. కొంచెం చూసుకొని వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు. పక్కన పెట్టుకుందాం, కలుపుకొని చూసుకొని వేసుకుందాం. ఇలా పెడితే బెల్లం కరుగుతుంది. చూసారా మెత్తగా అయిపోద్ది వేడికి. ఇలాగ ఇంకెలాగ అవ్వదు అంటే కొంచెం గుండెలా చేసి మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే బ్లేడ్లు కొట్టేస్తే. చూసుకోండి ఇలా వేడి చేస్తే సరిపోతుంది, అందుకనే నేను వేయలేదు. ఇలా కొంచెంసేపు మనం ఎలా అంటే మెత్తగా అయిపోద్ది. ఇలా చేత్తో కూడా మనం ఇలా నేయచ్చు. ముందు బెల్లం అనేసుకుంటే మనం అంతా కలిపి చూడాలి, చూసుకొని నెయ్యి పోసుకోవాలి. ఇంకా ఎంత పడుతుంది మనం వేయించిన పప్పు బట్టి, దాన్ని బట్టి నెయ్యి పడుతుంది. ఉండ అయ్యే వరకు నేతిని వేసుకోవాలి. ఇలాగా కలిపాం కదా, ఇప్పుడు బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది కదా, అవైలబుల్గా ఉంటుంది. మీకు అది అందుబాటులో ఉంటే తెచ్చుకోండి, అది ఈజీగా ఇంకా మీకు ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చూసుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవాలి.
ఇలాగ కలుపుకొని ఇలా మనం వండ అయ్యేటట్టు అయిందా లేదా అని ఇలా చూసుకోవాలి. ఇలా మనం వండ చేసేటప్పుడు ఇలాగ అంటుకునేటప్పుడు ఇలాగ స్పూన్తో మనం తీసుకుంటే బాగుంటుంది. కొత్తగా చేసే వాళ్ళ పిల్లలకి తెలియదని చెప్తున్నాను. ఇలాగ అన్ని వండ్లు కూడా చేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు చిన్న వండ్లు చేయండి, పెద్ద వల్ల పొలబారిపోయినట్టు అవుతారు. ఇలా చిన్నవి చేస్తే ఒకటి కాంట ఒకటి, రెండు కాంట రెండు ఇవ్వచ్చు. కానీ ఇలాగ ఇదంతా కూడా మనం ఇలా వండ్లు చేసుకుందాం. చూసారా, ఇలా వండి అవ్వాలి. అంతవరకు మనం నెయ్యి పోసుకుంటే సరిపోతుంది. ఓ 200 గ్రాముల వరకు పడుతుంది. 2 గ్లాసులు పప్పుకి, 2 గ్లాసులు మినపగుళ్ళుకి, 2 గ్లాసులు బెల్లం వేసాను. బెల్లంతో చేసి ఒకసారి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ అన్ని కూడా చుట్టుకుందాం. ఇలాగ అన్ని ఇలా చేసుకొని చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.